కృష్ణా జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేయుచున్న ప్రైవేట్ డ్రైవర్ల రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు వివి జోగారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ స్టేట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశారని, ఆ శాఖలో బ్యూరో స్టేషన్లో ఉన్న వాహనాలకు 360 మంది డ్రైవర్లుగా ఉద్యోగం చేస్తున్నారన్నారు. కోవిడ్-19 కారణంగా పని ఒత్తిడిలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేని పరిస్థితి నెలకొందని, అయినప్పటికీ తాము ఎంతో శ్రమతో తమ ఉద్యోగ బాధ్యతను నిర్వహించామన్నారు. ప్రభుత్వం తమకు ఉదాహరణ భావంతో సచివాలయంలో డ్రైవర్లుగా కానీ 108-104లలో ఔట్సోర్సింగ్ డ్రైవర్గా కానీ ఉద్యోగ భద్రతను కల్పించాలని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివి ప్రసాద్, కే నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లుగా పనిచేస్తున్నాం సార్, మేము అద్దె వాహనాల మీదే డ్రైవర్లుగా చేస్తున్నాం సార్, ఎంతో కాలం నుంచి చేస్తున్నాం సార్. గత ప్రభుత్వానికి మేము ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం సార్, మాకు ఔట్సోర్సింగ్ విధానం అమలు చేయాలని చెప్పి చాలా వినపాలు పెట్టుకున్నా కానీ మమ్మల్ని పరిస్థితి లేదు సార్. కానీ తమరు పరిపాలనలోనూ మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మా యొక్క విన్నపాన్ని తమరు విన్నవించుకుంటున్నాం సార్. సార్, మేము ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాం సార్. మాకు ఈ యొక్క ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఏర్పడిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యొక్క శాఖ నందు పనిచేస్తున్న మమ్మల్ని డ్రైవర్లుగాను, తమరు ప్రభుత్వ వాహనాలు ఇచ్చినా కానీ అద్దె వాహనాలు కానీ ఇచ్చినా కానీ మమ్మల్ని మా యొక్క ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తూ ఔట్సోర్సింగ్ విధానం మాకు కూడా కల్పించాలని కోరుకుంటూ తమరు సచివాలయం విషయం నందు కానీ 108 కానీ 104 నందు కానీ డ్రైవర్లకు ఔట్సోర్సింగ్ విధానం ఏ రకంగా అయితే అమలు చేస్తున్నారో ఆ రకంగా మమ్మల్ని కూడా ఈ యొక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నందు మాకు ఉద్యోగ భద్రత కల్పించి మరియు మమ్మల్ని ఔట్సోర్సింగ్ డ్రైవర్గా తమరు తీసుకుని మా యొక్క జీవితాల్లో ఆశ చెగురుపు చేయగలరండి, మిక్కిలి కోరుకుంటున్నాం సార్. కేవలం తమను మేము అర్థిస్తున్నాం సార్, మీరు చెయ్యు ఈ యొక్క సహాయము మా జీవితాల రెండులోనూ ఆనందం ఇస్తారని చెప్పి మిక్కిలి కోరుకుంటున్నాను సార్. సార్, మరి యొక్క విషయం సార్, మా యొక్క డ్రైవర్స్లోని ఎవరైనా ప్రాణాపరిచేసినందుకు మా యొక్క బాధను తమరు అర్థం చేసుకుని గత మనసు చేసుకుని తమకు మాకు ఈ యొక్క ఔట్సోర్సింగ్ విధానం ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. సార్, గతంలో గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ప్రత్యేకించి ఒక మా యొక్క డ్రైవర్ సంఘం తరఫున ఎనత పత్రము తయారు చేశాను సార్. తయారు చేసి ఇవ్వటానికి ఎంతో ప్రయత్నం చేశాం కానీ ఇవ్వలేకపోయాం సార్. ఆ బాధ ఇప్పుడు కూడా మనసులో అలా ఉండిపోయాం సార్. తమరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏ సహాయం చేయండి సార్. మా కుటుంబాన్ని తమరు మా ఇంటికి ఒక పెద్దగా ఆదుకుంటారని వ్యక్తులు కోరుకుంటున్నాం సార్. దీనికి సంబంధించి మా యొక్క డిపార్ట్మెంట్ నందు కానీ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా మేము మా యొక్క డ్రైవర్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి వారందరినీ కూడా కలవడం జరిగింది సార్. తమని కలవలేని పరిస్థితులందు ఈ యొక్క మీడియా ద్వారా మా యొక్క విన్నపాన్ని అందించుకుంటున్నాను సార్. తప్పనిసరిగా తమకు మాకు ఈ యొక్క సహాయం చేయాలని మిక్కిలి కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్.